ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. సేర్లింగంపల్లి కొండాపూర్ ట్రాన్స్కో ఏడీ శ్యామ్ ప్రసాద్ ఓ కాంట్రాక్టర్ నుండి 100,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలవీసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ అధికారులు 2 బృందాలుగా ఏర్పడి శ్యామ్ ప్రసాద్ నివాసంలో తనిఖీలు నిర్వహించారని అన్నారు. ఇంత రాష్ట్రాల మీద కూడా ఏమైనా విచారణ జరుగుతుంది? రాష్ట్రాల మీద కూడా ఇంకా మేము ఇంట్లో సెర్చ్ చేస్తున్నాము. ఎక్కువ ఆశలు ఉంటే అది కూడా ఇంకో వేరే కేసు. ఎన్ని బృందాలు ఇక్కడ ఉన్నాము? ఇంకో ఆయన ఇంట్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకో బృందం చేస్తున్నాము.